ముందుగా ద గ్రేట్ మ్యాన్ ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, న్యాయ వ్యవస్థలో కలికి తురాలాంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన ప్రజలందరి మన్ననలు పొందిన, సరే కొంతమంది ఉంటారు వాళ్ళ మన్ననలు ఎవరో పొందలేరు, ఎందుకంటే వారే దేవుళ్ళు, దేవుళ్ళు కూడా వారి మన్నలు పొందలేరు. సో అలాంటి వారిని పక్కన పెడితే జస్టిస్ రాకేష్ కుమార్ గారు, ఆయన చాలా అత్యంత బాధాకరం ఏంటంటే ఆయన ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. వారు ఎక్కడున్నా ప్రజలకి మంచి, ఇంకా మంచి చేయాలని, ప్రజలను జాగృతి పరచాలని, ఆ భగవంతుడు ఆయనకి సర్వశక్తులు ఇవ్వాలని లార్డ్ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారికి పదవీ విరమణ శుభాకాంక్షలు, బాధాతప్త హృదయంతో పదవీ విరమణ శుభాకాంక్షలు చెప్తూ మరింతగా ఆయన అవినీతిని ఎండగడుతూ సమాజాన్ని జాగృతి చేయాలని మరొక్కసారి కోరుకుంటూ, నిన్న ఆయన ఇచ్చిన ఒక సెన్సేషనల్ ఆర్డర్ హ్యాట్స్ ఆఫ్, నాకు ఎన్నో జడ్జిమెంట్లు, నాకు కూడా ప్రభుత్వాలు, చాలా ప్రభుత్వాలు చాలా అన్యాయం చేసినాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నేను ఎలక్ట్రిసిటీ సెక్టర్లో చాలా కేసులు వేయటం జరిగింది, అలాగే తమిళనాడులో కూడా ఇంకా ఎన్నో కేసులు, అలాగే ప్రభుత్వం మీద నేను వేసిన పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఎంతోమంది న్యాయమూర్తుల్ని నేను చూశాను, కానీ ఈ రకంగా ఇంత నిష్పక్షపాతంగా కట్టెన్ కట్టెన్ అంత స్పష్టంగా ఇవ్వాలి అంటే ఒక గుండె చాలదు. ఆ రాకేష్ కుమార్ గారు నేను ఇచ్చిన ఆర్డర్ గురించి బ్రీఫ్గా చర్చిద్దాం. మ్యాటర్ ఏంటంటే బిల్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ఎవరో ఒక మంచి మనసు గలవాడు కోర్టులో వేయటం. సో దాన్ని జస్టిస్ రాకేష్ కుమార్ గారు ఏంటి మరి 5 సంవత్సరాల కోసం మరి మిమ్మల్ని ఎన్నుకుంటే ఇలా రాష్ట్రాన్ని అమ్మేస్తే భావి తరాలకి ఏమవుతుంది, సరే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎందుకు అమ్మాలనుకుంటున్నారు, అసలు ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అని చెప్పి వారు అడిగిన దరిమల ఎవరైనా అడుగుతారు, అడగాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని అమ్మేస్తానంటే ఎవరు ఊరుకుంటారు, సో అడగాలి. సో అడిగినప్పుడు ఇప్పుడు మామూలుగా మీ ఇంట్లో మీ తండ్రి గారు ఆస్తి అమ్మాలనుకోండి, కొడుకులతో కూడా సంతకం పెట్టిందుకుంటారు, ఆయన కొడుకులతో అందరితో సంప్రదించి చేయాలి, మరి మనం ఓట్లేసం గెలిపించాం ప్రభుత్వాన్ని, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన అమ్మేస్తానంటే మరి రేపు పరిస్థితి ఏంటి? ఒక కుటుంబ పెద్ద ఎంత బాధ్యతగా కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాడు? మనం ఓట్లేసినప్పుడు రాష్ట్రాన్ని అమ్మేస్తానని చెప్పలేదే, మనం ఓట్లేసినప్పుడు రాజధాని 3 ముక్కలు చేస్తానని చెప్పలేదే, ఇటువంటివన్నీ ఉన్నాయి. సో ఆయన అడిగితే ఆయన అనని మాటలని అన్నట్టుగా చిత్రీకరించి అఫిడవిట్ ఫైల్ చేశారు. ఫైల్ చేస్తూ మీరు ఈ జడ్జిమెంట్ ఇన్ని మాటలు మాట్లాడారు కాబట్టి మీరు ఈ కేసులో ఉండడానికి ఒక రకంగా అనర్హులని చెప్పకనే చెప్తూ వారిని రిక్లూజ్ అవ్వమని, అంటే తప్పుకోండి బాబు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా తప్పు. సరే మరి చదివి సంతకం పెట్టాడా, చదవకుండా సంతకం పెట్టాడా? ప్రవీణ్ కుమార్ అనే ఒక ఐఏఎస్ అధికారి సంతకం పెట్టాడు ఆయన. ఎవరో ఆయన రెడీ చేసి ఉంటారు, మరి ప్రభువుల మీద విశ్వాసంతోనో అతి విశ్వాసంతోనో మరి ఆయన చదవలేదో, మరి చదివినా అర్థం కాలేదో, కోర్టులో ఏం జరిగిందో ఈయనకి తెలియదో సంతకం అయితే పెట్టాడు. మరి దానికి పర్యవసానంగా క్రిమినల్ అంటే పర్జ్యూరీ అంటారు, అంటే కోర్టుని నేరపూరితంగా మోసం చేయటం. సో దిస్ కమ్స్ అండర్ పర్జ్యూరీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా వస్తుంది. కంటెంప్ట్ అంటే నార్మల్గా 6 నెలల నుంచి శిక్ష వేయరు, జనరల్గా మ్యాక్సిమం వేస్తారు, బట్ పర్జ్యూరీకి చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. మరి ఆ పర్జ్యూరీ కింద నేరం రిజిస్టర్ చేయమని రిజిస్ట్రార్ జనరల్ని ఆ సంబంధిత చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో, ఎందుకంటే ఇటువంటి మేజిస్ట్రేట్ కోర్టులోనే ఉంటాయి కాబట్టి ఆ మేజిస్ట్రేట్ కోర్టులో వేయమని, అలాగే
కంటెంప్ట్ ఎందుకు అవ్వదు అని చెప్పి ఆయన్ని వివరణగా ఇవ్వమని చెప్పి వివరణ ఇవ్వమని చెప్పి ఒక ఆరు వారాలు గడువు ఇవ్వటం జరిగింది. ఈయన ఉండొచ్చు, ఈయన ఈరోజు రిటైర్ అవుతారు కాబట్టి ఎవరు వచ్చినప్పటికీ కూడా ఇట్ ఈస్ ఎ కంటెంప్ట్. కొంతమంది తప్పించుకుంటారు కంటెంప్ట్ని, దానికి కూడా వద్దాం. సో ఆ రకంగా ఇప్పుడు గజ 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 గజగలాడుతున్నారు ఐఏఎస్ ఆఫీసర్స్. ఎందుకంటే మరి ఇలాగా సంతకం పెట్టమంటే పెట్టకపోతే బాపట్ల అని ఒకటి ఉంది. ఒకప్పుడు ఎవరినైనా శిక్షించాలంటే బ్రిటిష్ వారి టైంలో అండమాన్, అండమాన్లో ఒక జైలు ఉండేది, అక్కడికి పంపించేవారు. బాగా మరి కొంచెం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్నవారిని అలా ప్రభుత్వ వ్యవస్థలో బాపట్ల అనే ఒక సెంటర్ పెట్టారు. సో ఎవరికైనా ఇష్టం లేదా, చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి ఎవరు ఏ స్థాయి అయినా సరే బాపట్ల దోసేది. అదొక ఒక ప్రతీకార చర్యగా చేస్తున్నారు కాబట్టి ఆ బాపట్ల భయంతో ఇష్టం వచ్చిన దగ్గర సంతకాలు పెట్టి మరి బాపట్లే బెటర్ ఆఫీసర్స్, భవిష్యత్తులో జైలుకి వెళ్ళటం కన్నా బాపట్లు చాలా బెటరు. ఎంతమంది నేస్తాడు బాపట్లలో సీఎం గారు, ఇంకో నలుగురు నేస్తాడు అంతే కదా. ఓకే, బీ ప్రిపేర్డ్, ఈ కేసులు కూడా ఉండదు, వెళ్తారు నలుగురు వెళ్ళండి బాపట్ల, అందరినీ బాపట్లు పంపేయలేడుగా. అప్పుడు ఆయన ఆయన నాలుగో క్యాపులు బాపట్లలో పెట్టుకోవాలి, అందరు ఆఫీసర్లు బాపట్లో వేస్తారు. సో అని చేత అది జరగదు కాబట్టి బీ బ్రేవ్, డోంట్ సైన్ వేర్ ఎవర్ ద అడ్వకేట్స్ ప్రిపేర్ ద అఫిడవిట్స్ ఆర్ వాట్ ఎవర్ డైరెక్షన్ ద చీఫ్ మినిస్టర్ గివ్స్. ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ అవాయిడ్ ద రాత్ ఫ్రమ్ ద హానరబుల్ హైకోర్ట్. దిస్ ఈజ్ మై సజెషన్. అండ్ అనదర్ థింగ్, నిన్న ఆయన మాట్లాడింది ఎన్నో విషయాలు గత కొద్ది నెలలుగా రోజు నేను రచ్చబండలో చర్చిస్తున్న విషయాలనే ఈరోజు అంటే ఆయనకి ఇప్పుడు అవకాశం వచ్చింది. మన వాళ్ళు తప్పు చేశారు కాబట్టి గతం నుంచి చేస్తున్న తప్పులన్నీ కూడా ఆయన ఒక మన రాష్ట్ర ప్రజలకే కాదు అది చరిత్రలో నిలిచిపోతుంది ఆ డాక్యుమెంట్, మరి దేశానికి అందరికీ కూడా తెలిసే విధంగా. నిన్న చదివాను నేను 55 పేజీల ఆర్డర్, అది 55 పేజీల ఆర్డర్లో సుమారు ఒక 20 పేజీలు మా ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించడం జరిగింది. అందులో కొన్ని ముఖ్య అంశాలని జస్ట్ స్పృశిస్తా. నేను మాట్లాడేది ఏమి ఉండదు, రాకేష్ కుమార్ గారు ఏదైతే అందరూ ఆ ఇంగ్లీష్ జడ్జిమెంటు చదవలేరు కాబట్టి 55 పేజీలు జడ్జిమెంట్ చదివి ఓపిక మరి చాలామందికి ఉండకపోవచ్చు, చాలామంది ఆ ఇంగ్లీష్ని చదవలేకపోవచ్చు. అఫ్కోర్స్ కొంత మన పత్రికల్లో అంతర్జాతి కానీ ఈనాడులో కానీ వచ్చింది, వచ్చినప్పటికీ ఈ కరోనా సమయంలో పెద్దగా పేపర్లు చదవట్లేదు కాబట్టి కొన్ని ముఖ్య అంశాలు జస్ట్ స్పృశిస్తా. ఒకటి ఏంటంటే మరి ఇంత ఎమోషనల్గా 3 రాజధానులు మనం కమిటీకి పంపుదామంటే కోపంతో మరి ఆ కమిటీని కౌన్సిల్ని రద్దు చేసేస్తానని చెప్పి రద్దు చేసి రద్దు అవుతుంది అనుకుంటే అప్పుడే చెప్పాను అది మీ వల్ల కాదు. అది ఎన్నో విషయాలు అక్కడ 2011 నుంచి కూడా చాలా విషయాలు పెండింగ్లో ఉన్నాయి, అంచేత ఇది అయ్యి పని కాదని చెప్పి కూడా చాలా అప్పుడే నేను చెప్పడం జరిగింది. సరే ఆ తర్వాత మరి 2 ఎమ్మెల్సీలని మరి రాజ్యసభకు కూడా పంపించారు, అందులో ఒక డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు. మరి తగుదురమ్మా అంటూ ఆ తర్వాత వివరం తెలిసి వచ్చింది అది మన చేతుల్లో లేదని. మళ్ళీ పార్టీ నుంచి కూడా మళ్ళీ ఎమ్మెల్సీలు అందరినీ ఎంపిక చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సరే ఇంకా అది ఎలాగది ముగిసిన అధ్యాయం. ఆ తర్వాత ఎలక్షన్ వద్దన్నారని మేము చేస్తున్నా, మరి మేమంటే మా ప్రభుత్వం కావాలని చేసింది కాదు, బట్ లోకల్లో ఆవేశపరులు నామినేషన్ సంతకం పెడతానంటే చేతులు నరకటాలు ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లాలోనూ ఆ పక్క జిల్లాల్లో కూడా మనం చూసాం. కానీ నిష్పక్షపాతంగా ప్రజలు స్వచ్ఛందంగా ఇటువంటి రామరాజ్యం మేము చూడలేదు, ఓకే క్రీస్తు రాజ్యం రామరాజ్యం వాటెవర్ ఇట్ ఇస్ ఇటువంటి రాజ్యం మేము చూడలేదని చెప్పి స్వచ్ఛందంగా ఏకగ్రీవారాయణి అని చెప్పి చెప్తే చెవులో క్యాబేజీ క్యాలీఫ్లవర్ పెట్టుకున్నట్టు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఏకగ్రీవాలు జరగలేదు,
ఏ అంత ఏకగ్రీవాలు జరిగిపోవటానికి మనం అంత పెద్ద పుడ్డింగులమా? మనం అంత అంత మహాప్రభువులమా? మనం చూసి ఏకగ్రీవాలని అది ఎలక్షనే వద్దు, ఇటువంటి మహానుభావుడి పాలనలో మనకి ఎలక్షన్ అవసరమా అని చెప్పి ప్రజలు అనుకున్నారని మీరు అనుకుంటున్నారా? ప్రజలకు తెలియదా? సరే, ఆయన మీద బాగుపట్టారు. ఆర్టికల్ 243 కే అని ఒకటి ఉందని మీకు ఎవరు చెప్పినట్టు లేడు. సరే, రాజభవన్కి మీరు కాగితాలు పంపితే మరి ఆయన మరి ప్రవీణ్ కుమార్ లాగా ఆయన కూడా మరి ఆర్డినెన్స్లు ఇచ్చి తలబొప్పు కట్టించుకున్నారు. ఇట్స్ రాంగ్. దట్ డే ఇట్సెల్ఫ్ ఐ సెడ్ వాట్ ద ఆనరబుల్ గవర్నర్ హాస్ డన్ ఇస్ అ మిస్టేక్. ఈ షుడ్ నాట్ హవ్ సైన్డ్. ఈ షుడ్ హవ్ టేకెన్ సమ్ టైమ్ అండ్ ఈ షుడ్ హవ్ టేకెన్ ద అడ్వైస్ ఆఫ్ సమ్ మోర్ స్టాల్వార్డ్స్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి ఈ షుడ్ హవ్ టేకెన్ ద డెసిషన్, బట్ అన్ఫార్చునేట్లీ హీ హ్యాడ్ సైన్. ఏమైంది? కోర్టు కొట్టేయటం జరిగింది.